ఈ నెల 26వ తేదీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరుతున్నట్లు రవిశంకర్ గ్రూప్ అధినేత కంది రవిశంకర్ వెల్లడించారు. రవిప్రియ మాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈరోజు పవన్ కళ్యాణ్తో తాను భేటీ అయినట్లు, దాదాపుగా గంటన్నరసేపు వరకు ఆ భేటీ కొనసాగిందని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి తాను జనసేన పార్టీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 26వ తేదీన ఒంగోలు నుంచి ర్యాలీగా బయలుదేరుతున్నట్లు ఆయన వెల్లడించారు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఈ భాగస్వామ్య కూటమిలో ఎంతో పాత్ర పోషించి ఉప ముఖ్యమంత్రిగా అయ్యి ఆయన అంటే ఒక నమ్మకం, ఒక నిజాయితీ, ఒక పవర్ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అతని సాయం చూసే విధంగా ఈరోజు మనకి అందరికీ తెలిసిన విషయమే. ఆయన నిజాయితీ ఇంత దూరం నడిపించింది, ఇంత దూరం చేసింది అని తెలిసిన విషయమే. అందుకని ఆయన ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, నేను గత 2 నెలల నుంచి సార్తో మాట్లాడిన తర్వాత నాకు మొన్న 13వ తారీఖు డేట్ ఇచ్చారండి. ఆ డేటు కొంచెం వర్షము ఆయన తిరిగిన సందర్భంలో, ఫీవర్ ఉండి బాగలేక టైం తీసుకున్న సందర్భంలో 22 అనుకున్నాము. ఈరోజు మళ్ళీ పోస్ట్ పోయి 26కి అనౌన్స్ చేశారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఈరోజు ఆయనతో మీట్ అయ్యి మాట్లాడి ఈరోజు గంట 20 నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ గారు మాకు టైం ఇచ్చి 1-to-1 కూర్చొని ఆయనతో మాట్లాడిన ఆ అనుభూతి లైఫ్లో మరవలేందండి. ఎందుకంటే ఆయన విధానాలు కానీ, ఆయన పద్ధతులు కానీ, ప్రతి ఒక్క విషయం ఆయన ట్రాన్స్పరెంట్గా ఉండే మెంటాలిటీ అండి. ఆ మెంటాలిటీ నేను దూరంగా చూశాను, చాలా దగ్గర అంతకుముందు 2 సార్లు మాట్లాడాను, ఇప్పుడు దగ్గరగా నేను కూర్చొని గంట 20 నిమిషాల పాటు మాట్లాడేటప్పటికి నేను నిజంగా మనం అనుకుంటాం ఒకసారి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్క గంట సేపు ఉంటే బాగుంటుంది అని, అట్లే 5 నిమిషాలు ఉండేది మనం తీసేస్తారు అక్కడ అందరు జనాలు చూడాలి కాబట్టి. అంటే ఈరోజు నాకు ఆ అనుభూతి అనేది అక్కడ కలిగింది. ఆ 2వ అనుభూతి అనేది ఆయన నిజాయితీ పరుడు, ఆయన మాట్లాడిన వర్షం అన్నీ విని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. ఈరోజు తను నేను కోరంగానే తను కూడా చాలా ఆనందంగా, అదే మొన్న లేట్ అయిందన్న, ఈసారి రేపు 26వ తారీఖు వస్తే అందరం కలిసి ఒకేసారి ఉంటే బాగుంటుంది అనుకుని చెప్పారు. సీకే కన్వెన్షన్ సెంటర్లో మంగళగిరిలో పెడుతున్నారు, ఇక్కడ లోపల వర్క్ చేస్తున్నారు కాబట్టి అది అక్కడ షిఫ్ట్ చేశారు. ఒక 6 7 మెయిన్ వాళ్ళు రేపు మెయిన్ జాయిన్ అవుతున్నారు. ఈ శుభ సందర్భంగా నేను మీ అందరికి కూడా, నా మనసులో ఉన్నది మీ అందరూ కూడా చెప్పి, మీతో మన ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఒక విధంగా చెప్పాలని అనిపించి నేను ఇమీడియట్గా ట్రస్ట్ మీట్ పెడదాము, నాకున్నది 26వ తారీఖున ఓపెన్గా మీ నోటితో చెప్దామని చెప్పి ఆలోచనతో నేను ప్రతి ఒక్కరిని మీ అందరికి తెలియజేస్తున్నానండి.